జగతి కోరిక మేరకు ఋషి వస్తారాకి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక ఋషి వస్తారా మెళ్ళలో తాళి కడుతూ ఉంటాడు. ఇక జగతి స్ట్రెచర్ మీద పడుకొని మెళ్ళగా కళ్ళు మూస్తూ తెరుస్తూ వాళ్ళ పెళ్లినైతే చూస్తూ ఉంటుంది. ఈ జన్మకి నాకు ఈ భాగ్యం చాలు, వీళ్ళిద్దరు సంతోషంగా చల్లగా ఉండాలి అని చెప్పి జగతి అనుకుంటూ ఉంటుంది. ఇక పెళ్ళైపోయిన తర్వాత ఋషి వస్తారా జగతి మహేంద్ర దగ్గరికి వచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఇక జగతి చాలా బాధగా ఏడుస్తూ ఋషి వస్తారాకి అక్షింతలు అయితే వేస్తుంది. మీరిద్దరూ ఎప్పుడు పిల్లా పాపాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి, వసు నువ్వే వీళ్ళిద్దరిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అని చెప్పి జగతి అయితే వస్తారా చేతిలో మహేంద్ర ఋషి చేతుల్ని పెట్టేసి మెల్లగా కళ్ళు మూస్తూ ఉంటుంది. అమ్మ మీకేం కాదు ఏం కాదు అని చెప్పి ఋషి అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక వసుధార మహేంద్ర కూడా అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక జగతి అందరికీ దండం పెట్టేసి వస్తాను, మరలా జన్మ అంటూ ఉంటే మీ కడుపునే నేను కూతురులాగా పుడతాను, అప్పుడైనా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకో ఋషి, ఈ అమ్మకి ఆ అదృష్టాన్ని ఇవ్వు అని చెప్పి ఇక జగతి నన్ను క్షమించు వసు జాగ్రత్త అని చెప్పి వసుధార చేతిలో ఋషి మహేంద్ర చేతుల్ని పెడుతుంది. ఇక వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు, ఋషి నువ్వు ఎవరిని కూడా నమ్మకు, ముఖ్యంగా నీ పర్సనల్ విషయాలు వసుధారాకి మహేంద్రకి తప్పితే ఎవరికి కూడా చెప్పకు, గుడ్డిగా ఎవరిని నమ్మకు, నీకు బాగా దగ్గరైన వాళ్ళు నీ పక్కన ఉండేవాళ్ళే ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి ఇక జగతి దేవయాని శైలేంద్ర వైపు చూస్తూ బావగారు నన్ను క్షమించండి అని ఇక మెల్లగా కళ్ళు మూస్తూ ఉంటుంది. ఆ దేవునితో గొడవ పడైనా సరే నేను మీ కడుపున మీ కూతురుగా పుడతాను, నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకో ఋషి, ఈ అమ్మకు అదృష్టాన్ని కలిగించు అని చెప్పి ఇక జగతి ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పెట్టేసి ఒక్కసారిగా కళ్ళు మూస్తుంది. ఇక డాక్టర్ కూడా చనిపోయిందని చెప్పడంతో అందరూ కూడా బావురమంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక దేవయాని శైలేంద్ర ఆనందానికైతే అవదలే ఉండవు అసలు విషయం జగతి ఋషికి చెప్పనందుకు. ఇక ఋషి మాత్రం అమ్మ అమ్మ అని చెప్పి జగతి మీద పడి ఏడుస్తూ ఉంటారు. లేమ్మా కళ్ళు తెరువమ్మా, నేను నీ ఋషినమ్మా, మా ఇద్దరికి పెళ్లి జరగాలని కోరుకున్నావు, పెళ్లి కూడా జరిగిపోయింది, అసలు విషయం చెప్పకుండానే చనిపోయావా, అసలు ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, డాడ్ వాళ్ళని మాత్రం క్షమించకూడదు అని చెప్పి ఇక ఋషి అయితే జగతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇక మహేంద్ర కూడా జగతి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక మహేంద్ర ఋషి ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక వసుధార వాళ్ళని ఓదార్చుతూ ఉంటుంది. ఇక దేవయాని మాత్రం నాటకాలు ఆడుతూ ఉంటుంది. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.